హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కిచెన్ ఈరోజు మనం ఇన్స్టాంట్గా రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికంటే ముందుగా ఇలాంటి రెసిపీస్ మీరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సెమ్మల్ని ప్రెస్ చేయండి ముందుగా ఈ రవ్వ దోశ కొరకు రెండు గ్లాసుల బొంబాయి రవ్వ ఒక గ్లాసు బియ్యపిండి అర గ్లాసు మైదాపిండి తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వనే అండి ఈ కొలతలతోటి మీరు చేయడం వల్ల రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఉప్మా రవ్వ రెండు గ్లాసులు బియ్యపిండి ఒక గ్లాసు మైదా అర గ్లాసు తర్వాత రుచికి సేరపడ ఉప్పు ఒక కప్పుడు బాగా పులిసిన పెరుగు వేసుకుంటున్నాను ఈ విధంగా పులిసిన పెరుగు వేసుకోవడం వల్ల దోశకు మంచి టేస్ట్ వస్తుందండి మీరు పెరుగు ఎంతైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది తర్వాత వాటర్ వేస్తూ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి లోపు మనము పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా నానిన తర్వాత వీటన్నిటిని కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా అండి మీరు ఒకవేళ పిల్లలు తినకపోతే ఏవేవి తింటారో అవి వేసుకోవచ్చండి కొంచెం నాకు ఉప్పు సరిపోదు అనిపించిందండి అందుకనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను తర్వాత వాటర్ వేస్తూ గంట జారుడుగా అంటే మనము బియ్యపు పిండి దోశలు వేస్తాం కదండి ఆ విధంగా బాగా లూజ్గా కలిపేసుకోవాలి చూశారు కదండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి తర్వాత దోస పెనం పెట్టుకొని బాగా వెయిట్ చేసుకోవాలి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో రుద్దేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను వేసుకోవాలి ఈ విధంగా గంటతోటి చుట్టూతా వేసుకుంటూ లోపల అలా వేసుకోవాలండి నేను చూపించిన విధంగా వీటిని వేసుకోవడం హై ఫ్లేమ్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్ కంటే కొంచెం అంటే కొంచమే ఎక్కువ అండి పెట్టేసుకొని కాల్చుకోవాలి మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో కాల్చుకుంటే తీసేందుకు రాదండి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవచ్చండి చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నానండి ముందుగా పెనం అనేది బాగా కాలిన తర్వాతనే దోశ వేసుకోవాలండి దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఎర్ర రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి తర్వాత టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి వీటిని వేడివేడిగా పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ కొలతలతోటి ఇదే విధంగా ఫ్లేమ్ పెడుతూ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి